పంచుకోవడానికి మొదట నూతన సంవత్సరం రోజు కూడా విచ్చేశారు, ఈ రోజు కూడా విచ్చేశారు. గౌరవనీయులు నారా భువనేశ్వరి గారిని ఒక నిమిషం మాట్లాడు. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. అప్పుడు చంద్రన్న మీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక్క పిలుపుతో అన్నదాతలు ముందుకొచ్చి వాళ్ళ చేసిన వ్యవసాయ భూములు ఆయనకి ఇచ్చారు. ఏ నమ్మకంతో అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగపడుతుందని. తర్వాత అప్పుడు మనకి క్యాపిటల్ రాజధాని లేని అమరావతి నిర్మిస్తారని ఆ నమ్మకంతో మీరందరూ ఆయనకి మీ వ్యవసాయ భూముల్ని ఇచ్చినందుకు మేము ఎప్పుడు మీకు రుణపడి ఉన్నాము. అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయన ఎప్పుడు ఆలోచించేవారు, ప్రజలకి నేను ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి అని చాలా హామీలు ఇచ్చారు. అప్పుడు నేను అడిగేదాన్ని ఆయన్ని, మీరు ఎట్లా ఇవన్నీ మీరు తిరిగి చేస్తారు ప్రజలకని. ఆయన ఒకటే అనేవారు, నేను కష్టపడతాను, తిరిగి ప్రతి ఒక్కటి నేను సంపాదించింది ప్రజలకే ఇస్తానని. ఆ నమ్మకం ఆయనకి ఎప్పుడు ఉండేది, ఆయన చేయగలరని మీకు ఇవ్వగలరని. తర్వాత మీ అందరికీ తెలుసు ఈ సృష్టికి మూలకర్త మహిళని. మహిళ మీద జరిగే అత్యాచారం మనందరం చూస్తున్నాము, మన తల దించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆడది అనుకుంటే ఏమన్నా సాధించగలదు, అట్లాంటి ఆడది మీద అట్లా చేయి వేసుకోవటం అసలు మంచిది కాదు, వాళ్ళకి కానీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇంత జరిగినా కూడా మహిళలు భయపడకుండా వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇంకేమన్నా అడిగితే ఇది మా కర్తవ్యం, మా డ్యూటీ, మేము అది చేయాలని. డ్యూటీ చేయాలంటే మన ఇష్టంగా మనం ప్రవృత్తి మనం చేయకూడదు, దానికి కూడా ఒక మంచి మర్యాద అనేది ఉంటుంది. ఆడదిని పట్టుకుని ఎక్కడంటే అక్కడ పట్టుకుని ఇసిరి కొట్టడం అనేది, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ గౌరవానికి మనం తల దించుకోవాల్సిందే. సో నేను ఇంకొకసారి మహిళలకి నా జోహార్. ఒక మహిళగా, ఒక కుటుంబ సభ్యుడిగా నేను మీ అందరికీ, మా కుటుంబం ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుంది. మీ దాంట్లో సుఖ సంతోషాల్లో మేము ఎల్లప్పుడూ పాల్గొంటాం, అది నా ప్రామిస్. జై అమరావతి, జై జై అమరావతి.